ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుకు బులెటిన్ హెడ్లైన్స్. వాడవాడలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. సబ్బవరంలో శ్రీకృష్ణ దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆదిప్ రాజు. కాసలో భూకబ్జాలకు పాల్పడుతున్న టీడీపీ నాయకులు. భూకబ్జాదారులపై చర్యలు తీసుకుంటామన్న మంత్రి సిద్ధిరి అప్పలరాజు. కొత్తూరు మండలంలో శిథిలావస్థకు చేరుకున్న రోడ్లు. సొంత నిధులతో రోడ్లు మరమ్మతులు చేయించిన జనసేన పార్టీ నాయకులు. అనకపల్లి జిల్లా సబ్బవరం మండలం కేంద్రంలో శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెంతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాచు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదిప్రాచు మాట్లాడుతూ యాదవ సంఘం నాయకులు జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిపించారని తెలిపారు. అలానే పెందుర్తి నియోజకవర్గం ఉపాధ్యక్షులుగా పల్లాకృష్ణ నియమితులయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బోకం రామ్నాయుడు, గొంప దేవుడు, కోటాన రాము, వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్, స్థానిక ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, యాదవ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఎందుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృష్ణాష్టమి పండుగ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ప్రతి ఒక్కరూ కూడా కృష్ణాష్టమి అనేసరికి
ఒక నూతన ఉత్సాహంతో ఎంతో చక్కగా పది మందికి మేలు జరిగేటువంటి అన్న సంతర్పణలు ఏర్పాటు చేసి ఆ కృష్ణుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించుకొని మరి ఆ కృష్ణుని ఆశీస్సులతో మరి ఈ ప్రాంతం అంతా కూడా బాగుండాలి బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేటువంటి పర్వదినాన్న మరి ఈరోజు సభవరం మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మరి శ్రీకృష్ణ గారి దేవాలయాన్ని సందర్శించుకోవడం స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కూడా జరిగింది. స్వామివారి ఆశీస్సులు ఈ ప్రాంతం మీద ప్రాంత ప్రజల మీద ఎప్పుడూ కూడా ఉండి ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మనం చూసిన గత వారం రోజుల నుంచి విపరీతమైనటువంటి ఎండలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ ఇవాళ ఈ పర్వదినం రోజు మరి ఒక వర్షంతో ప్రజలందరికీ కూడా మరి ఆ భగవంతుని ఆశీర్వచనమే మరి ఇవాళని చెప్పి నేనైతే మరి భావిస్తూ అంతేకాకుండా మరి యాదవ సంఘం తరఫున మరి నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా మరి పల్లకృష్ణ గారు కూడా నియమితులు అవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరింత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘం సభ్యులందరికీ కూడా పేరు పైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలోని నీలకంఠాపురం గ్రామం మెయిన్ రోడ్ పూర్తిగా గుంతలమయం కావడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు రోడ్లు బాగు చేయకపోవడంతో తమ సొంత నిధులతో మెట్టూరు పరిసర ప్రాంత జనసేన పార్టీ నాయకులు రోడ్డు మరమ్మతులు చేపట్టడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. నమస్కారం సార్. ఈరోజు సుమారుగా చూసుకున్నట్లయితే ఇది కొత్తూరు మండలం పాతపట్నం నియోజకవర్గం. ఇది కొత్త రోడ్డు అండి. దగ్గర దగ్గర ఎలాగలేదన్నా సరే 2-3 సంవత్సరాలు మాత్రమే అయ్యింది కొత్తగా వేసిన రోడ్డు. కాకపోతే మీరు చూడండి ఎంత దయనీయంగా ఉందో ఈ రోడ్డు. ఈరోజు ఈ రోడ్డు బాగు చేయడానికి ఏ యొక్క ప్రభుత్వం గవర్నమెంట్ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు బాగు చేయట్లేదు. జనసేన పార్టీ కుర్రోలు తక్కువ సంవత్సరాలు చిన్నపిల్లలు అందరూ కలిసి డబ్బులు ఎత్తుకొని బాగు చేస్తున్న రోడ్డు ఇది. కనీసం అధికార పార్టీకి కానీ నాయకులకు కానీ సిగ్గులు ఉండాలి. కానీ ఈరోజు ఎవరు బాగు చేసినా చెయ్యకపోయినా రేపు పొద్దున్న వాళ్ళు చేయాలనుకున్నా చేయలేకపోయినా సరే మేము చేస్తాము. ఇకపోతే అధికారంలోకి కానీ జనసేన పార్టీ వచ్చినట్లయితే కన్ఫర్మ్గా కంపల్సరిగా కూడాను ఈ యొక్క ఈ రోడ్లనే కాదు మన రాష్ట్రం అంతా కూడాను చాలా నీట్గా ఉండే రోడ్లు ఏ యొక్క ప్రమాదం కూడా జరగని రోడ్లు వేస్తామనేసి ఈరోజు జనసేన పార్టీ నుంచి బలంగా మేము చెప్పగలుగుతున్నాము. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించి ఈ ఒక్క ఏరియాలోనే కాదు దొంగే దొంగ దొంగ అనే అరిసే చందంగా మారిందని పలాసలో కబ్జాదారుల పోటీ పెడితే టీడీపీ పార్టీకి చెందిన నాయకులు ముందుంటారని అందుకే చర్చలకు పిలిస్తే రావడం లేదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సిద్ధిరి అప్పలరాజు అన్నారు. అక్రమాలను తొలగించండి అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరిన వారే అక్రమాల జోలికి వెళ్తుంటే అడ్డుకోవడం చాలా హర్షణీయమని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ పేదలకు అండగా ఉంటుంది తప్ప అక్రమాలు చేస్తే సహించేది లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీపై బురద జల్లడమే ప్రక్రియగా పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేస్తే సాక్షాత్తు మంత్రి అయిన ఫోన్ నెంబర్ ఇచ్చి వివరాలు తెలుపమని ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు. ఆతృత తప్ప ఆ ప్రెస్లో మాట్లాడినటువంటి ఏ ఒక్కడు కూడా దొరకదు. అందరూ కూడా దొంగలే. ప్రతి ఒక్కడి చరిత్ర కూడా ఇంచు భూమితో సహా మా దగ్గర ఉంది. నిన్న చెరువు గర్భంలో ఒక వ్యక్తి ఇల్లు కట్టుకొని ఉన్నాడు. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు ఏంటట, ప్రభుత్వంలో మీరున్నారు కదా చర్చలు ఎందుకు, చర్యలు తీసుకోండి అని. అదే కదా నిన్న చేసింది, ప్రభుత్వంలో ఉన్నారు కదా చర్చలు ఎందుకు, చర్యలు తీసుకోండి అని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి మీరు మళ్ళీ కాళ్ళ వేళ పట్టడం ఏంటి, ఈ ఏడుపులు గగ్గోలు ఏంటి, ధర్నాలు ఏంటి, ప్రజలను రెచ్చగొట్టడం ఏంటి. నీకు చేతనైతే ఏమైనా కదా, నిన్న వచ్చాడు ఆయన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల మషోక్ బాడీ సైజ్కి బ్రెయిన్ సైజ్కి అస్సలు మ్యాచ్ ఉండదు. మీకు చేతనైతే ఇది ఆక్రమణ కాదు అని చెప్పండి. ఎస్ విడిచిపెట్టేస్తా. ఆక్రమణ దగ్గర ధర్నాలు చేయడం ఏంటి అంటే నువ్వేంటి ఆక్రమణ సపోర్ట్ చేస్తున్నావా అసలు చెప్పా మాట. పేద ప్రజలకు న్యాయం ఎలా చేయాలో మాకు తెలుసు.
పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎలా చేయాలో కూడా మాకు తెలుసు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో గల టీడీపీ కౌన్సిలర్ గురిటి సూర్యనారాయణ ఇంటిపై రెవెన్యూ మరియు మున్సిపల్ సిబ్బందితో స్థానిక వైసీపీ నాయకులు అక్రమంగా చెరువు గర్భంలో ఇల్లు కట్టారని ఆరోపించి అక్రమాలను తొలగించడానికి ప్రయత్నించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య 31వ వార్డుల వైసీపీ కౌన్సిలర్లు, ఎస్టీఎఫ్ సిబ్బంది, స్థానిక ఎంఆర్ఓ మరియు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో జేసీబీతో అక్రమ కట్టడాన్ని తొలగించడానికి ప్రయత్నించారు. కానీ స్థానిక ప్రజలు మరియు టీడీపీ నాయకులు అక్కడ బయట ఉంచి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులకు మరియు స్థానికులకు చిన్నపాటి తోపులాట జరిగింది. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మీ అందరూ కూడా చూస్తున్నారు ఒక యుద్ధ వాతావరణం ఈరోజు పలాస నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. మహిళల తలకు బాధ మీ అందరూ కూడా విన్నారు. 8 రోజులుగా మంచినీళ్ళు ఇవ్వలేదు. ఈరోజు 9వ రోజు మంచినీళ్ళు ఇస్తే బురదమయమైనటువంటి తాగునీరు ఇచ్చినటువంటి పరిస్థితి. కేవలం తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఇక్కడ గెలిచాడు అనే ఒక కక్ష మీ అందరూ కూడా చూస్తున్నారు. నోటీసులు లేవు. మరి ఇక్కడ కౌన్సిలర్కు సంబంధించినటువంటి 4 ఇళ్ళు కూల్చివేసే ప్రయత్నం. నేను ఎవరినో అడిగాను. అడిగితే మినిస్టరు ప్రెస్టీజ్ అంట. అయ్యా సీదిరాపులరాజు, నువ్వు మినిస్టర్ని కూడా సంపాదించడానికి చాలా చిరాగ్గా ఉంటుంది. సీదిరాపులరాజు ప్రెస్టీజ్ అంటే ఏంటి మీకు తెలుసో లేదో, పాత సోంపేట నియోజకవర్గం ఇది. గౌతు లచ్చమ్మ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ నియోజకవర్గం ఆజాదీగా అమృత మహోత్సవంలో అటువంటి నాయకులను స్మరించుకుంటూ జాతి గౌరవించుకుంటూ ఆయన పేరు మీద స్టాంపు కూడా మరి విడుదల చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి రిప్రజెంట్ చేసినటువంటి ఈ నియోజకవర్గంలో నువ్వు రాజకీయ నాయకుడిగా ఎలాగున్నావో నాకైతే అర్థం కావట్లేదు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో ఎన్నడూ లేని విధంగా 31వ జరిగే విఘ్నేశ్వరుని ఉత్సవాలకు పలు రకరకాల వినాయకులను తయారు చేసి అడుగు విగ్రహం నుంచి 8 అడుగుల విగ్రహం వరకు అన్ని రకాల విగ్రహాలను గోకవరంలోని సొంతంగా తయారు చేసి అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. వినియోగదారులకు అనుకూలమైన ధరలకే వినాయకుని విగ్రహాలు లభిస్తాయని వారు తెలిపారు. ఇలా ఇందాల కూలి పనికి వెళ్ళేవాళ్ళం మేము. ప్రతిరోజు అంటే తుని, వైజాగ్ ఇలాంటి దగ్గరికి కూలి పనికి వెళ్ళేవాళ్ళమే. కానీ ఈ సంవత్సరం సొంతంగా ఊర్లో పెట్టుకున్నాం కదా అనేసి 2 సంవత్సరాలు పెట్టి ఇంకా కూలి పనికి వెళ్ళడం ఎందుకు, సొంతలో చేతుల వర్క్ ఉంది కదా అనేసి సొంతంగా వ్యాపారం పెట్టాం. గోకవరాన్ని ఎవరో కంపెనీ లేదండి, తెచ్చి అన్నీ హోల్సేల్ కంపెనీ వాళ్ళు, మేము సొంతంగా కంపెనీ అని పెట్టుకున్నాం. దానివల్ల ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెట్టి ఎలాగ లాస్ వస్తుంది, పని సరిగా అయ్యేది కాదు. కూలి పనులు కూడా రేట్లు అప్పుడు చాలా తక్కువగానే ఇచ్చేవారు, పనులు లేవని అనేవారు. ఇంక చేతిలో పని ఉంది కదా అనేసి సొంతంగా పెట్టుకున్నామండి. ఇప్పటికి అలాగా చేతి ఫస్ట్ నుంచి ఇప్పుడు చెమికి వేసే వరకు వచ్చిందండి వరకు, ఇప్పుడు 7 లక్షలు అలా పెట్టుబడి అయ్యిందండి. వడ్డీలు తెచ్చి పెట్టుకున్నామండి. అందువల్ల ఇప్పుడు ఏ ఈ సంవత్సరం అయినా బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం. మరి వ్యాపారం ఇంకా చిన్న అడుగు 2 అడుగుల నుంచి కూడా 8 అడుగుల వరకు మా దగ్గర సొంతంగా తయారు చేసుకున్నామండి బొమ్మలు. ఇంకా హోల్సేల్ కట్ట మేము తేకుండా సొంతంగా చేసుకుంటున్నాం. దానివల్ల తగ్గట్టు అంటే కంపెనీ తెచ్చిన దాని మీద ఇప్పుడు మేము తయారు చేసిందే కాబట్టి తెచ్చిన వాళ్ళ మీద మాది ఎక్కువ రేట్ తక్కువగానే ఉంటుంది కంపెనీ కాబట్టి. దానివల్ల మాకు కంపెనీ కొద్దిగా ఇదవుతుంది అనేసి అనుకుంటున్నాం. మరి పేరు వెళ్తుంది అనేసి మాకు ఏ నష్టం లేకుండా కొద్దిగా లాభం వచ్చేలాగా అనుకుంటున్నాం మేము. డెవలప్ అవుతుందే చాలు అనేసి. మాది కృష్ణపల్లి. మాకైతే చిన్నవి అండి 1500 నుంచి స్టార్టింగ్ అండి, చిన్న బొమ్మలండి 2 అడుగుల బొమ్మ నుంచి 8 అడుగుల వరకు ఉంది కదండి. దానివల్ల ఒక్కొక్క రేటు ఒక్కొక్క సైజు ఒక్కొక్క రేటు పడుతుంది అండి. కానీ హోల్సేల్ తెచ్చిన వాళ్ళ మీద ఇప్పుడు కంపెనీ వల్ల మాకు రేటు తక్కువగానే ఉంటుందండి. ఇక్కడ
మినిమం అంటే అండి రెండు అడుగుల బొమ్మ అయితే చెప్పడం అయితే 2500 అలా చెప్తామండి. చెప్పేసి 1800 2000 1500కి అలా ఇస్తామండి. బయట అయితే అలా ఇవ్వరండి. 3000 తక్కువ ఇవ్వరా బొమ్మ మేము చెప్పేది రేట్ అయితే. మేమైతే మేము సొంత అయ్యారనండి. పని వాళ్ళు కూడా ఎక్కువగా పెట్టలేదండి. మాకు చేతిలో వర్క్ ఉన్న కాబట్టి ఒక మనిషిని ఇట్టుకొని అలా ఇప్పటి వరకు చేసుకొని వచ్చామండి. అంటే బయట తెచ్చిన దానికి మీరు సొంతంగా అమ్మిన 1000 రూపాయలు డిఫరెంట్ ఉంటుందా? ఉంటదండి. ఒక 1000 రూపాయలు దాకా ఉంటదండి. తెలుస్తుంది అండి. ఎందుకంటే ఈ సొంత ఊళ్ళ గోకవరాన్ని ఇప్పటికి వచ్చి కంపెనీ ఎవరు పెట్టలేదండి. అందరూ తెచ్చి బయట ఊళ్ళని తెచ్చి అమ్ముకునేవారండి. దానివల్ల ఇప్పుడు మేము సొంతంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఏదో వ్యాపారం నిలబడాలి, కస్టమర్స్ మనకు ఆకట్టపెట్టాలనేసి నేను తగ్గించి ఇచ్చేదండి. ఇంత రేట్లు పెరిగినాయి మొత్తం. మరి స్టార్టింగ్ కదండి, ఒక 200 బొమ్మ వరకు చేసామండి. ఇప్పటికండి ఇంకా చేయమండి, కంప్లీట్ అయిపోయిందండి వర్క్ అయితే అయిపోయింది. చవితి ఆగస్టు 31 అండి. ఈ నెల 31 చేసేస్తామండి. అయిపోయింది, చాలా మటుకు అయిపోయింది. ఎన్నో లేవు ఇప్పుడు, ఆర్డర్ల కోసమే చూస్తున్నామండి. ఇక్కడ మరి ప్రస్తుతానికి అయితే ఆర్డర్లు అయితే అవ్వలేదండి. దగ్గర చేసే ఉంటాయనే అనుకుంటున్నాం. మరి కొత్త సంవత్సరం కదా, లేదు అందువల్ల. అదేనండి. అనంతపురం జిల్లా డి హరిహాల్ మండల పరిధిలోని ఓబులాపురం శ్రీ మహాలక్ష్మి ఆలయం శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది. అయితే ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ కోరిన కోరికలు 41 రోజుల్లో తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమంలో అర్చకులు రఘు తదితరులు పాల్గొన్నారు. మామూలు క్యాలెండర్ చూస్తాం కాబట్టి ఎక్కడ ఒకటి కాదు విశేషం కాబట్టి నియమైన పండుగలు అనుకుంటే పాటు ఉండేసి పండుగ అవుతాయి. ఇక్కడ శ్రావణ మాసం కాబట్టి విశేషంగా ఉంటాయి. ఇంతకుముందు వెళ్ళినంత విగ్రహంగా ఉంటుంది కదా, ఇదంతా కవచం కాబట్టి అమ్మవారు దర్శించాం అందరికీ. ప్రత్యేక శ్రావణ మాసం కాబట్టి ప్రతి రోజు ఇక్కడ ఉంటుంది అలంకారం. ఇది ఇది నిత్య అన్నదానము మొదటి పెద్ద గోశాలం కాబట్టి పెద్ద ఆశ్రమం చదివి రఘుస్వామిని వాళ్ళు వాళ్ళకు ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. శ్రీ మహాలక్ష్మి దేవస్థానము గణపతి సరస్వతి మహాలక్ష్మి ఒకే గర్భాయిలో ముగ్గురు పొందు కాబట్టి చాలా విశేషం ఉంది. మళ్ళీ పెద్ద గోశాల ఉంటుంది, ఆ గోశాలను మీరు తెచ్చుకుందామండి. కబైలు మళ్ళీ అవి తెచ్చుకొని మేము సంరక్షణ చేసి వాటికి సంరక్షణ చేస్తాను కాబట్టి వాటి కాచలకే ముగ్గురు మనిషి ఉంటుంది. ఇక్కడ ఈ ఆశ్రమం అయిపోయింది, కొంతమంది అనాథలు ఉన్నారు వాళ్ళు తిండి పట్టాలని చెప్పి రజస్వామిని ఆలోచించబడింది. ఈ శ్రావణ మాసం కాబట్టి ప్రత్యేక పండుగ ఎప్పుడు సార్, ఇక్కడ దీపావళి పండుగ దసరా పండుగ చాలా గ్రాండ్గా చేస్తాం, వరమాల చూసుకొని చాలా గ్రాండ్గా చేస్తాం. ఇది అదే అంటే దీనికి అనుకున్న పండుగ 41 డేస్ అయిపోతే గ్యారంటీగా వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాడవాడగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. సబ్బవరంలో శ్రీకృష్ణ దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే అదీప్రాజు. రాష్ట్రంలో భూకబ్జాలకు పాల్పడుతున్న టీడీపీ నాయకులు. భూకబ్జాదారులపై చర్యలు తీసుకుంటామన్న మంత్రి సిద్ధి అప్పలరాజు. కొత్తూరు మండలంలో శిథిలావస్థకు చేరుకున్న రోడ్లు. సొంత నిధులతో రోడ్లు మరమ్మతులు చేయించిన జనసేన పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.